ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు కోరుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతమైన పథంలోనే నడుస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కొంత ఇబ్బంది పడతాయి, సర్దుబాటు చేయడం చాలా కష్టమవుతుంది. సన్నిహిత మిత్రులు ఆదుకుంటారు, విదేశాల్లో ఉన్న మిత్రులు కూడా ఆదుకుంటారు. మీ మీద ఉన్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా నెరవేర్చగలుగుతారు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించి మీకున్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఎక్కడ చూసినా కానీ అవినీతి పెరిగిపోవటం, ఆశ్రిత పక్షపాతం పెరిగిపోవటం, కులమత వర్గాలు అన్నింటినీ నిశ్చయించడం యోగ్యతల్ని, అది మీ వేదనకు కారణమవుతుంది. యోగ్యత, శక్తి, సామర్థ్యం ఉన్న వాళ్ళకి కులం లేకపోతే అవకాశాలు రావా, మతం లేకపోతే అవకాశాలు రావా? ఏమిటి ధర్మానికి కానికాలం దాపురించింది, న్యాయానికి చేటుకాలం దాపురించింది అని మీలో మీరే ఎంతో బాధపడతారు. అవినీతి గురించి పిహెచ్డీ చేసిన వాళ్ళు మీకు నీతులు చెప్తారు, అది చేయకూడదు ఇది చేయకూడదు అని. మీరు వాళ్ళ మాట లెక్క చేయరు, ఎందుకంటే నిజాయితీ నా రక్తంలో ఉంది, నేను ఏదైనా కష్టపడి చేస్తాను, నిజాయితీగా చేస్తాను, నాకెవరి సలహాలు అక్కర్లేదని చెప్పని నిర్ద్వందంగా కొంతమంది వ్యక్తులను దూరం చేసుకుంటారు. మీరు దూరం చేసుకున్నప్పుడు కూడాను అంతకి రెట్టింపు లాభాలు మీరు వేరే వ్యక్తుల ద్వారా మీరు పొందగలుగుతారు. మీ యొక్క సంస్థ కానివ్వండి, లేక చేస్తున్న ఉద్యోగం కానివ్వండి, మీ యొక్క సలహాలు కానివ్వండి, మీ ఐడియాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫలిస్తాయి. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సీటు తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా సివిల్ సర్వీసులకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సానుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు, మంచి ఫలితాలను పొందగలుగుతారు. అంతేకాకుండా మెడిసిన్ సీటుకి సంబంధించిన విషయాల్లో కూడాను సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొన్ని సందర్భాల్లో లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళాలని చెప్పని మీరు అనుకుంటారు, అది కూడా సానుకూలమైన ఫలితాలు ఇచ్చే పరిస్థితిగానే గోచరిస్తుంది. మీ యొక్క వ్యూహం కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి సభ్య సమాజం మెచ్చుకునే విధంగా ఉంటుంది. ఎక్కడ భేషజాలకు పోకుండా, ఆడంబరాలకి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండా, విందులు వినోదాల్లో పాల్గొని చిద్దు లేకుండా ఓ రకమైనటువంటి పద్ధతిలో మీ జీవితాన్ని లాక్కురావాలని చెప్పని మీరు నడుచుకుంటారు, అది మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వివాహాలు, శుభకార్యాల విషయంలో కూడాను భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి సంబంధాలు కుదిరే పరిస్థితి గోచరిస్తుంది. వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఏ కోణంలో చూసినా కానీ మనకి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవాలి అని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ప్రతి విషయంలో కూడాను సామర్థ్యానికి పెద్దపీట వేస్తారు. సామర్థ్యం కలిగిన వాళ్ళకి, శక్తి కలిగిన వాళ్ళకి, మంచి వాళ్ళకి మీరు పనులు అప్పగించి బాధ్యత వాళ్ళ మీద పెట్టి నిశ్చింతగా ఉంటారు. స్నేహితులకు అవకాశం కల్పించలేదని, బంధుత్వాలు మర్చిపోయారని చెప్పని మీ మీద నిందలు వస్తాయి. ఎందుకంటే స్నేహితులకి బంధువులకి పెత్తనమిచ్చి గతంలో ఏర్పడ్డటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పడ్డారు. కనుక బంధుత్వాలు, స్నేహాలు ఇక్కడ ముఖ్యం కాదు, పనిచేయాలంటే సామర్థ్యం ఉండాలి అని చెప్పని సామర్థ్యానికే మీరు పెద్దపీట వేస్తారు. ఎంతోమందికి విరోధానికి కూడా అది కారణమవుతుంది, అయినా మీరు లెక్క చేయరు. వర్క్ ద్వారా మనకి మంచి ఫలితాలు రావాలని మాత్రమే మీరు చూసుకుంటారు తప్ప కులాలు, మతాలు, వర్గాలు, స్నేహాలు, బంధుత్వాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తారు. పునర్వాస సంబంధమైన ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడాను వాతావరణం అనుకూలంగా ఉంది, భగవంతుడి వల్ల మంచి సంబంధం కుదురుతుంది, ఘనంగా వివాహం చేయాలని చెప్పని ఉభయ వర్గాల వారు నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, అనుకోనటువంటి మంచి అవకాశాలు చేతికి అంది వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ సింహరాశి వారు ఈ శ్రావణ మాసంలోనూ ఇతర రోజుల్లోనూ లక్ష్మీ సందనంతో, ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం, ఏ దేవతనైన సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల మంచి ఫలితాలు
సంప్రాప్తిస్తాయి. ఈ సింహరాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.